నంద్యాల గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా అని, ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి సతీమణి నాగినీ రవిసింగారెడ్డి అన్నారు. శిల్పా రవిచంద్రారెడ్డి తరఫున నాగినీ రవిసింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించమని అడిగే లోపే ప్రజలే స్వచ్ఛందంగా గెలిపిస్తామని తెలపడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధికి ప్రజలే నీరాజనం పలుకుతుండటం ఎన్నికల ప్రచారంలో తమకు ఒక మంచి బూస్ట్ ఇస్తుందన్నారు. ప్రజల ఆదరణ చూస్తుంటే భారీ మెజారిటీ ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు నాగినీ రవిసింగారెడ్డి. మేము వెళ్ళి మా పార్టీ వైఎస్ఆర్సీపీని, మా జగనన్నని ఇక్కడ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గెలిపించమని కోరక ముందే జనాలందరూ చాలా ఆనందంగా మమ్మల్ని స్వీకరిస్తున్నారు. మేము చేసిన సంక్షేమము అలాగే అభివృద్ధి కూడా వాళ్ళే మాకు చెప్తున్నారు. సో ఇదొక పెద్ద మంచి బూస్ట్ మనకి. అది కాకుండా ఈరోజు వీళ్ళ ఆదరణ చూసి, ప్రజల ఆదరణ చూసి నేను ఈరోజు గట్టిగా చెప్పగలుగుతాను, ఈరోజు గెలుపు కోసం కాదు మేము పోరాడేది, మెజారిటీ కోసం మాత్రమే. సో తప్పకుండా ఈసారి కూడా నంద్యాల గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా అవుతుందని తెలియజేసుకుంటాను.